హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోడుకోడలు ఫుడ్ అండ్ ఆర్ట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయతో పెరుగు అండి పొట్లకాయతో చాలామంది చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు సో మేమైతే ఇలా పెరుగుపచ్చడి చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఏం చేయాలంటే పొట్లకాయని తీసుకుని మనం చాక్తో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ ఇట్లా పైన వైట్గా ఉంటుంది కదా అదంతా తీసేసుకోవాలి సో మనకి కొంచెం ఒక రాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం చాక్తో గీకేసుకుంటే అది అంతా పోతుందనమాట పోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని మధ్యలో గింజలు అవి అంతా తీసేసుకుని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత త్వరగా ఉడుకుతుంది బాగుంటుంది కూడా బాగా ఉడుకుతుంది అనమాట ఇట్లా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని ఉడకబెట్టినవి వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకేమన్నా కొంచెం పొట్లకాయ అంటేనే కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదండి ఇట్లా ఉడకబెట్టుకుంటే మనకి ఆ స్మెల్ కూడా పోతుంది అనమాట తర్వాత మనం ఇలా చేతితో నొక్కి చూసుకుంటే ఉడికిపోయింది అన్నాక వాటర్ మొత్తం వంపేయాలి వాటర్ వంపేసుకున్న తర్వాత ఇంకా ఎక్సెస్ ఏమన్నా వాటర్ ఉంది పోవాలి అనుకుంటే మనకి ఏదన్నా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ పళ్ళం కానీ ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఉన్న గరిటతో వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుని ఇట్లా ప్లేట్లో వేసుకుని చల్లారు పెట్టుకోవాలి మనకి మొత్తం అంతా ఇలా ప్లేట్లో పెట్టేసుకుని చల్లారని ఇవ్వాలన్నమాట తర్వాత ఇప్పుడు పెరుగు పచ్చడి అన్నాం కదా సో పెరుగు తాలింపుకి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మనం మజ్జిగ చారు చేసుకుంటాం కదండి అలానే పోపు వేసుకోవాలి కానీ చిక్కగా ఉండాలి మజ్జిగ పెరుగు సో దీనికోసం మనకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మనకి పోపు ఎంత కావాలి కారం ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవచ్చు తర్వాత ఇలా మజ్జిగ తీసుకు మజ్జిగ కాదు పెరుగు చిక్కగా ఉండాలండి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత కొంచెం చల్లారి తెచ్చుకుని ఈ పెరుగులో వేసేసుకోవాలి పెరుగు మరీ పలచగా ఉండకూడదండి అట్లా చిక్కగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఏంటంటే మనం ఇట్లా మొత్తం పెరుగు పోపు అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి అండ్ పచ్చిమిర్చి అండ్ ఎన్నిమిర్చి చేతితో నలుచుకుంటూ కలుపుకుంటే మనకి అందులో ఉన్న కొంచెం ఘాటు అది పెరుగులోకి దిగి ఇక టేస్ట్ బాగుంటుంది ఇట్లా పెరుగు చేసుకున్నాం కదా మనం ఇది పక్కన పెట్టుకోవాలి తర్వాత పొట్లకాయ ముక్కలు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటుందండి అదంతా మొత్తం చేత్తో ఇలా వాటర్ అంతా పోయే వరకు పిండుకోవాలి మనం ఇలా పిండుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది వేయించడానికి పోపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకోవాలి నేను ముందుగా మజ్జిగి పోపు వేయించాను కదా అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు అంతా వేసేసుకోవాలి అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకున్న తర్వాత మనం చల్లార్చి నీళ్లు మొత్తం స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా పొట్టలకాయ ముక్కలు అవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి అది ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా మొత్తము ఇదే వాటర్ మొత్తం పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై ఎలా చేసుకుంటామో పొట్టలకాయతో అట్లాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆల్మోస్ట్ ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇంకిపోయి డ్రైగా అయ్యే వరకు ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలన్నమాట ఆ ఇది చల్లారిన తర్వాత ఆ పొట్టలకాయ ఫ్రై చేసాము కదా అది తీసుకొచ్చి పెరుగులో కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఈ మజ్జిగ చేసిన దానికి కొంచెం సాల్ట్ వేసాము అండ్ పొట్టలకాయలు వేయించేటప్పుడు లైట్గా సాల్ట్ వేసాం అంతే సో మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇలా పొట్టలకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకుంటే పొట్టలకాయ పెరుగుపచ్చి రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే పొట్లకాయలు దొరికే సీజన్లో ఖచ్చితంగా చేసుకుంటాము కొంచెం ఏమో మేము పెరుగు పచ్చల్లో వేసామండి ఇంకో కొంచెం పొట్టలకాయ ఫ్రై ఎలా ఉంచి దాంట్లో నువ్వుల పొడి కలుపుతాము సో నేను ఆల్రెడీ నువ్వుల పొడి కలిపింది రెసిపీ చూపించాను నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఇది నువ్వుల పొడి ఎలా అంటే నువ్వులు అండ్ ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుని వేయించేసుకుని అందులో కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కచ్చాపచ్చగా పొడి అది వేసేసుకుని కలుపుకుంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో ప్రాసెస్ అయితే సేమ్ వేయించేసుకోవడమే పొట్లకాయ ముక్కల్ని వేయించిన తర్వాత కొంచెం పెరుగులో కలుపుకోవాలి కొంచెం నూ వేసి కలుపుకుంటాం మేము సో ఇది కూడా ఇట్లా కొంచెం అలా మిక్స్ చేసుకున్నాం అనమాట మేము కొద్దిగా పెరుగు పచ్చడి చేసుకుని సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు